ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదహారవ మంగళవారము ప్రభువు మన పాపములను సముద్ర గర్భమున పడవేయును మొదటి పట్టణము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు పద్దెనిమిదవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు ప్రభు నీవు ఎన్నుకునిన ప్రజలను నీవే కాపరివై మేపుము వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను వారి చుట్టూను పాలు తేనెలు జాలువారు నేలకలదు కావున ఆ జనులు పూర్వకాలమునందువలే భాషాను గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురుగాక నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పుడు వలె ఇప్పుడును మా కొరకు అద్భుత కార్యములు చేయుము ప్రభు నీ వంటి దైవము లేడు నీవు ప్రాణములతో మిగిలియున్న నీ ప్రజల తప్పులు మన్నింతువు మామీద సదా కోపింపవు మమ్ములను కరుణించుటయే నీకు ఆనందము మాపై మరలా నెనరు చూపుము మా పాపములను నీ కాళ్లతో తొక్కి సముద్ర గర్భమున పడవేయుము నీవు పూర్వము మా పితరులకు వాగ్దానము చేసినట్లే అబ్రహాము యాకోబుల సంతానమైన నీ ప్రజలకు నీ దయను నమ్మదగిన తనమును చూపింపుము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభైవ వచనము వరకు యేసు ఇంకను జనసమూహములతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింప కోరి వెలుపల నిలిచియుండి అప్పుడు ఒకడు మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాటలాడుటకై వెలుపల వేచియున్నారు అని చెప్పెను యేసు అతనితో ప్రత్యుత్తరముగా నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూచుచు నా తల్లి సోదరులు అని చెప్పెను మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక